సింగరేణి గనులను కేంద్రం ప్రైవేటీకరణ చేయడం సిగ్గుచేటని సత్తుపల్లి ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య అన్నారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులతో కలిసి కేంద్రం తీరును ఎమ్మెల్యే ఎండగట్టారు. ప్రైవేటీకరణ చేస్తే కార్మికుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. కేంద్రానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. కేంద్రం అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేయడం సిగ్గుచేటన్నారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి సంద్ర మీడియాతో మాట్లాడారు. కార్మికుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన కేంద్ర ప్రభుత్వం డిమాండ్స్. ఈరోజు ఇప్పటికే బొగ్గు నిక్షేపాలు లేవు, కరెంటు కోత అవుతున్న ఒక పక్క చెప్తున్నారు. ఈరోజు దక్షిణ భారతదేశంతో పాటుగా ఇతర ప్రాంతాలకు బొగ్గు అందిస్తున్న పెద్ద సంస్థ మన సింగరేణి. మరి అట్లాంటి సంస్థల్ని నిర్వీర్యం చేసి ఇప్పటికే యాంత్రీకరణ రావటం, రకరకాల కారణాల వల్ల ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతున్నది. కానీ ఈరోజు పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ సంస్థ మీద ఆధారపడి కొన్ని లక్షల మంది జీవనం కొనసాగిస్తున్నారు. ఈరోజు పెద్ద ఉపాధి కల్పించే ఒక గొప్ప సంస్థ సింగరేణి. 125 సంవత్సరాలు నిండిన ఇట్లాంటి ఘనమైన చరిత్ర కలిగిన ఈ సంస్థని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మరి కేంద్ర ప్రభుత్వం రైతాంగం యొక్క త్యాగాల్ని మీరు విస్మరిస్తున్నారు. భూ నిర్వాసితుల త్యాగాల్ని ఎవరి కోసం ఊహించరు? ప్రైవేట్ శక్తులకు దారాదత్తం చేసే దానికోసం భూములు ఇవ్వలే. ప్రభుత్వ రంగంలో సింగరేణి నడుస్తుంది కాబట్టి బహిరంగ మార్కెట్లో ఉన్న రేటుకి తగ్గించుకొని ఈరోజు భూములు ఇస్తున్నారు. మీరు దీని అన్నింటినీ కూడా విస్మరించి ఈ రకమైన పద్ధతిని మీరు చేపడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. అందుకని ఈరోజు మా కార్మిక సోదరుల దగ్గర స్వయంగా రావడం జరిగింది. వాళ్ళు ఏదైతే చర్చలు జరుపుతామని ఇచ్చిన హామీ మేరకు తాత్కాలికంగా ఈ ఉద్యమం ఆగినా, భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ యొక్క ప్రైవేటీకరణ దిశగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలను అడ్డుకునే క్రమంలో సింగరేణి చేస్తున్న సంస్థ కార్మికులు చేస్తున్న మరి ఉద్యమానికి తెలంగాణ ప్రభుత్వంతో పాటుగా అన్ని పక్షాల మద్దతు కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు ఎప్పుడూ దేశభక్తి నందాలిస్తారు, కానీ ఆచరణలో మరి దేశాన్ని నమ్మే చర్యలు చేస్తున్నారు. ఎల్ఐసిని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని, రైల్వేని, సింగరేణి బొగ్గుని, ఇట్లాంటి అనేక రంగ సంస్థలు మీరు అమ్మాలని చూస్తున్నారు. కానీ ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్ అమలవుతున్నాయి. ప్రైవేటీకరణ తీస్తే రిజర్వేషన్ అమలు కాదు. సామాజిక న్యాయానికి పెనుముప్పు వచ్చే పరిస్థితులు మీ వల్ల దాపించబోతున్నాయి. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కింది వర్గాలకు రిజర్వేషన్ ఈరోజు అమలవుతున్నది. ప్రైవేటీకరణ వస్తే ఈ రిజర్వేషన్ ఉండవు, సామాజిక న్యాయం ఉండదు, అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. అందుకనే ఇది మీరు ఇట్లాంటి కుట్రల్ని మీరు ఆపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి